తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్ చేసి విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ నేతలు చెలగాట మాడుతున్నారని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. పిచ్చోని చేతిలో రాయి ఉంటే వచ్చిపోయే వాళ్లకే ప్రమాదమని, కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ట్వీట్ చేశారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్ చేసి విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ నేతలు చెలగాట మాడుతున్నారని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. పిచ్చోని చేతిలో రాయి ఉంటే వచ్చిపోయే వాళ్ళకే ప్రమాదమని, కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ట్వీట్ చేశారు.